అలా ఎండలో నిలబడకే నల్లబడతావు, రాయలా? అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే వాడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అత్త గారు మీరుకున్నారేది? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్ కి ఇద్దరు గారి. అదే అదే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అవును మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్త గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గరండి. అద్దె డబ్బులు ఎగ్గొట్టి పోల్ రహల్లా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు తీసేస్తాను. రౌడీ వేసవల్లారా కక్కండి. ఏమిటప్పుడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టంలో గడిది గుడ్డున్నావు. ఇప్పుడు ఏం చెప్పుకుంటావు చెప్పుకో. తరే నా తరే తరే. ఓనా అచ్చంతో ప్రీతి పాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 గంటలకి మీరందరూ కట్ట కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలేస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 గంటలకి అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. సరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమించాడు గారు? నా బాకీ 300 పద్దు రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్ధుడి కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో ఇలా మాయమైపోయాడేమిటారా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికతను 3 ఫ్యామిలీస్ వేగరేస్ వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగ అప్పాజీలారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు అప్పు ఇదిగా నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? పంపులో సామాన్ గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే మేమిద్దరం ఓ నాటకం వేస్తాం, దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టికెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈ వేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు. రామాంజన యుద్ధం భీమాంజన యుద్ధంలాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్ ఏటబాయ్ ఇదెక్కడ కూడా బాబాయ్, ఈ విగ్గులో పోయి మహిళకి చేస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం తడతారేమో. తరే నా తరే. పెళ్లాలతో యుద్ధం చేసే రావుడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు నరేమో చూద్దారా. ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత అక్కడండి. నేనే సీతని. అమ్మా మీ అల్లుడి గారేనే? మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడి గారు. సరే సరే వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు తీరా పంప కొల్లెట్లో కలిసిపోయిందయ్యా. ఏమింది? ఏమో బిడ్డయ్యా, ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరభద్రుడు బాధి వాడు తొడుక్కున్న లాగు చొక్కాలు ఆక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాక తముకు వేయించారు. గొప్ప చిక్కుచ్చి పడింది. సరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా ఏమంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సీట్లు అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నావు, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడ కావాలండి బాబు, నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వేయకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టల్లో పడిపోయారు.